బాట సింగారంలోని ఫ్రూట్ మార్కెట్పై ఫ్రూట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మామిడి పళ్ళని మక్క పెట్టేందుకు పెద్ద మొత్తంలో ఇతిఫాన్ అనే మందుని ప్యాకెట్లో అధిక మొత్తంలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు మామిడి పళ్లను ఎగుమతులు చేసే డబ్బాల్లో ఈ ఇతిఫాన్ అనే మందును పది కేజీలకు ఒక ప్యాకెట్ వేయాలని కానీ వీరు ఇరవై కేజీలకు ఇరవై ప్యాకెట్స్కి ఎవరూ తెలియకుండా వ్యాపారులు పళ్ల డబ్బాల్లో వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు ఎక్కువ మోతాదులో ఈ మందును వాడి మామిడి పళ్లను త్వరగా మగ్గేలా చేస్తున్నారని దీని ద్వారా ఇలాంటి పళ్లను తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎలాంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఇలాంటి పనులు చేస్తున్న వారిపై గతంలో చాలా సార్లు దాడులు నిర్వహించి కేసులు కూడా నమోదు చేశారు అయినా సరే వీరు తీరులో మార్పు రావడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో వీరిపై కేసులు కూడా నమోదు చేశామని సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ రెడ్డి అంటున్నారు ఇప్పుడు కొన్ని శాంపిల్ పండ్లను ల్యాబ్కి తీసుకుని వెళ్లటం జరుగుతుందని రిపోర్ట్ వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి దాడులు నిర్వహించినా ఫలితం ఉండడం లేదని అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని ఆయన అంటున్నారు ఇందుకోసం వ్యాపారులతో అధికారులు అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు డైరెక్ట్ యూజ్ చేయద్దండి ఇతిఫాన్ ప్యాకెట్ ప్యాకెట్స్ ఫుడ్స్ పైన డైరెక్ట్ కాంటాక్ట్లో రావద్దు అని చెప్తున్నాము సేమ్ థింగ్ ఈసారి కూడా రిపీట్ అయింది లాస్ట్ టైము షాపులు క్లోజ్ చేయించడము పెనాల్టీ వేయించడము జైలు శిక్షలు అయినాయి అయినా కూడా వీళ్ళు మారడం లేదు లైసెన్స్ క్యాన్సల్ చేసినా కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది మళ్ళీ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాము మళ్ళీ లైసెన్స్ మళ్ళీ వాళ్ళు అప్లై వేరే వేరే అప్లై చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నారు ఇది కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఎన్నిసార్లు రైడింగ్ చేసినా వాళ్ళు ఆరో చేసిన రోజు ఒక రెండు మూడు సార్లు మార్చిపోతున్నారు మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నారు వీళ్ళు ఇది దీని మీద కొంచెం స్టడీ చేసి ఏం చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని మీద మా హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి మేమంతా దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం